ఈరోజు మనం కూర్చోవడానికి ఈ యాత్ర చీకటి. ఈరోజు గంజాయి ఆంధ్రప్రదేశ్ రహిత ఆంధ్రప్రదేశ్ చేయాలన్నా, ఈరోజు డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ చేయాలన్నా, ఈరోజు అత్యాచారం లేని ఆంధ్రప్రదేశ్ చేయాలన్నా, ఈరోజు అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ చేయాలన్నా, అప్పు లేని ఆంధ్రప్రదేశ్ చేయాలన్నా, ఈ రాష్ట్రానికి రాజధాని, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలంటే వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా కాదు, ఉమ్మడి కుటుంబ సభ్యులుగా ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారిని, భరత్ గారిని మన కుటుంబంలో అన్నదమ్ముడుగా, మన కుటుంబ సోదరుడుగా, మన కుటుంబంలో కొడుకుగా, మన కుటుంబంలో అన్నదమ్ముడుగా కలిసి ఓటేస్తే ఈరోజు ఉమ్మడి సైన్యం కాదు, ఏక సైన్యంగా గెలుపు తథ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నానా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి సిరిసా వంచి కట్టుబాటుతో ఏక మనసుతో కలిసి పనిచేస్తే కనుక 2014 నుంచి 2019 వరకు పల్లా శ్రీనివాసరావు గారు చేసిన అభివృద్ధి నేను ముందు ముందు పెడతాను. 2019 నుంచి 2024 వరకు అమర్నాథ్ చేసిన ఈ అనకాపల్లి అభివృద్ధిని మన ముందు పెట్టగలరా, మనం ఆలోచన చేయాలి. ఈ రోజు ఒకటే అడుగుతున్నాను, ఈ రోజు తన తండ్రులిద్దరు పైన ఆత్మ ఘోషిస్తుంది, మా కొడుకు మమ్మల్ని పైకి పంపించేశాడు, ఈ రోజు కిందనున్న అక్క అమ్మ అందరూ నా కొడుకు ఓటేయద్దు, నా అన్నకు ఓటేయద్దు అని ఆ కుటుంబ సభ్యులే చెప్తున్నప్పుడు మనందరం మన ఆలోచనని ఒక్కసారి ఏకతాటి పెట్టేస్తే కనుక విజయం తన